జరిగిందని బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈసారి పాలన ఒక సవాల్ లాంటిదన్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పారు. అలాగే శాంతి భద్రతలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. పరిస్థితుల్లో చంద్రబాబు సమర్థమైన నాయకుడని పరిపాలన అనుభవం ఉన్నప్పటికీ పాలన ఆయనకు ఈసారి పరిపాలన ఒక సవాల్ లాంటిదని అన్నారు. బ్రిజర్స్ కుమార్ క్రిమినల్ ఇచ్చినటువంటి తీర్పుతో అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే తాను సుప్రీంకోర్టులో స్టే తీసుకువచ్చానని, ఇప్పటికీ అది కొనసాగుతోందని అన్నారు. అంతేకాకుండా బ్రిజేష్ కుమార్ ఇప్పటికీ ట్రైబ్యునల్లో కొనసాగుతున్నా అని, ఆయన్ను సాగనంపాల్సినటువంటి అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంతో ప్రధానమైందని అన్నారు. ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అని, ఇది పూర్తి అయితేనే రాష్ట్రంలో చివరి ప్రాంతాలైన రాయలసీమకు నీరు వస్తుందని అన్నారు. కొత్త సమస్య, నీటి సమస్య మొదలైంది, వీటిల్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకో పక్కేమో చాలా ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం, 3 పార్టీలు కలిసి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి చాలా ప్రామిసెస్ చేసినారు. ఫైనాన్షియల్ పొజిషన్ ఏమో చాలా అస్తవ్యస్తంగా ఉంది, దివాలా తీసే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి. ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయాలి, ఉన్న సమస్యలను పూర్తి చేయాలి. రెవెన్యూ అయితే అస్తవ్యస్తంగా తయారు చేసేసినారు పూర్తిగా, జిల్లాలు విభజన చేసి, జిల్లాలు ఎక్కువ చేసి, డివిజన్లు చేసి అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఈ 9 రాష్ట్రాలకు ఎన్ఎస్